Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమ్మ యనమల ఏకంగా చంద్రబాబుకే స్కెచ్ వేశారా? తమ కుటుంబంలో నుండి టికెట్ మూడో వ్యక్తికి వెళ్లకుండా మాజీ మంత్రి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పెద్ద స్కెచ్ వేశారా? ఇందులో భాగంగానే అన్నదమ్ముల మధ్య వివాదాలు రాజుకున్నట్లు నటిస్తున్నారా? అంటే టీడీపీ వర్గాలు అవుననే అంటున్నాయి. వచ్చే ఎన్నికలలో తునిలో పోటీ చేసే విషయంలో సోదరులు యనమల రామకృష్ణుడు యనమల ఇద్దరి మధ్య గట్టిగానే సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పార్టీలో తాజా టాక్ ఏంటంటే అదంతా యనమల ఆడిస్తున్న డ్రామా మాత్రమేనట. ఎందుకంటే రామకృష్ణుడు లేకపోతే కృష్ణుడు లేడు, అలాగే కృష్ణుడు లేకపోతే రామకృష్ణుడు లేడనేంత గాఢమైన అనుబంధం ఉందట సోదరుల మధ్య. దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న రామకృష్ణుడి వ్యవహారాలని చూస్తున్నది కృష్ణుడే. ఇదే సమయంలో నియోజకవర్గంలోనే కాకుండా యావత్ జిల్లా మొత్తం మీద రామకృష్ణుడి పేరుతో కృష్ణుడే రాజకీయాలతో పాటు అధికారాన్ని చలాయించారట. ఇలాంటి సోదరుల మధ్య టికెట్ కోసం విభేదాలు వచ్చే అవకాశమే లేదని నియోజకవర్గంలో టాక్ మొదలైంది. అందుకనే జరుగుతున్నదంతా కేవలం డ్రామా మాత్రమే అని ప్రచారం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏంటంటే తునిలో కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపడానికి చంద్రబాబు నాయుడు లోకేష్ ప్రయత్నాలు మొదలుపెట్టారట. యనమల కుటుంబానికి ధీటైన నేతల కోసం వెతుకుతున్నారట. ఇందులో భాగంగానే యాదవ సామాజిక వర్గానికి చెందిన యువనేతలు కొందరిని పార్టీ గుర్తించినట్లు సమాచారం. అనూష యాదవ్ అనే యువతి పేరు గట్టిగా వినపడుతోంది. అలాగే ఆర్థికంగా గట్టి స్థితిలో ఉన్న బీజేపీలో యాక్టివ్గా ఉండే పారిశ్రామికవేత్త కూడా టికెట్ గ్యారంటీ ఇస్తే టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారట. దాంతో టికెట్ తమ కుటుంబాన్ని కాదని బయట వ్యక్తులకు వెళ్ళిపోతుందన్న భయంతోనే సోదరులిద్దరూ డ్రామాలు మొదలుపెట్టారని ప్రచారం జరుగుతోంది. డ్రామాలో భాగంగానే టికెట్ కోసం కృష్ణుడు ఒకవైపు, రామకృష్ణుడి కూతురు దివ్య మరోవైపు నిలిచారట. మరి చివరకు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.